భక్తి మందారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. చాలాసార్లు చెప్తున్నాను, మరొకసారి మీకు చెప్తున్నాను, విషజ్వరాలు అనేటువంటివి అన్ని చోట్ల విపరీతంగా కలుగుతున్నాయి. విషజ్వరాలు అంటే ఆకలి లేకపోవడం, చలి జ్వరం, అరుచి, ఒళ్ళు నొప్పులు, తలపోటు, రొంప, స్థిమితం లేకపోవడం, ఇటువంటి మందులు వాడినా సరే జ్వరం తగ్గకుండా ఉండటం, ఇవన్నీ కూడా విషజ్వర లక్షణాలు. మరి ఇటువంటి విషజ్వరాలకు సంబంధించి సులువైనటువంటి మందు మన ఆయుర్వేదికలో ఉంది. అది మీ అందరికీ తెలుసు, మన ఇంటి వెనకాల పెరిగేటువంటి తిప్పతీగే గుడుచి, దీన్ని అమృతవల్లి అని పిలుస్తూ ఉంటారు. ఈ తిప్పతీగ కషాయం కాచుకుని అందులో కొద్దిగా మిరియాల చూర్ణం కూడా కలిపి గోరువెచ్చగా ఉండగా గనక ఒక 25 ml గనక మీరు రెగ్యులర్గా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదైనా తీసుకున్న తర్వాత, లఘు ఆహారం తీసుకున్న తర్వాత వాడినట్లయితే దీర్ఘకాలికంగా ఉండేటువంటి విషజ్వరాలు అనేటువంటి తగ్గుతాయి. మరి ఇంకో చిట్కా మనం తెలుసుకుందామా? చిట్కా తెలుసుకునే ముందు చూస్తూనే ఉండండి మన భక్తి మందారం యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. మరి రెండో చిట్కా గురించి తెలుసుకుందాం. దానికోసం మీ అందరికీ తెలుసు, నేలవేమును తీసుకుని దాన్ని 9 ఆకులు, 3 మిరియాలు కలిపి నూరి ఒక మోతాదు కింద గోరువెచ్చ నీటితో కనుక తీసుకుంటే మలేరియా లాంటి జ్వరాలు కూడా ఇమ్మీడియట్గా తగ్గుతాయని ఆధునిక పరిశోధనలో కూడా రుజువైంది. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి మూలిక నేలవేము చాలా చేదుగా ఉంటుంది. భూనింబ అనేటువంటి సంస్కృత నామం దీనికి ఉంది. మరి ఇటువంటి వాటిని మనం వాడుకున్నట్లయితే ఖచ్చితంగా జ్వరం తగ్గుతుంది. మరి దగ్గు జ్వరము కనుక వస్తే మనం ఏం చేయాలి? మన పచారీ షాపులు ఉండేటువంటి కటకరోహిణి అనేటువంటి మూలిక ఉంటుంది, దాన్ని తేనెతో తీసుకుంటే జ్వరము మరియు దగ్గు రెండు తగ్గుతాయి, అలాగే విషజ్వరాలు కూడా తగ్గుతాయి. తేలికపాటి ఆహారం తీసుకుంటూ, తేలికపాటి వ్యాయామం చేస్తూ, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పడుకోకుండా ఉండాలి, రాత్రి ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు, టిఫిన్ చేయొచ్చు. ఈ నియమాలు పాటిస్తే విషజ్వరం కొన్ని రోజుల్లోనే తగ్గుతుంది. శుభ్రంగా ఆరోగ్యంగా ఉండండి, ఆదరించండి, ఆచరించండి, ఆనందంగా ఉండండి అనేటువంటి మన యూట్యూబ్ యొక్క ఆశయాన్ని అందరూ కూడా నెరవేర్చుకుందాము. మరి ఇటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం కదా, మరొక ఎపిసోడ్లో మరొక వాటితో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, చూస్తూనే ఉండండి మన ఛానల్ భక్తి మందారం యూట్యూబ్ ఛానల్.